హలో ఆల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఎర్నర్ యూట్యూబ్ ఛానల్. గైస్ ఈ రోజు వీడియోలో ఏంటంటే మాత్రం మీకు ఒక ఎయిర్ డ్రాప్ లూట్ అయితే చెప్తాను, అండ్ దీని ద్వారా మాత్రం మనం రెగ్యులర్ ఇన్కమ్ అయితే గెయిన్ అయితే చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు మిస్ అవ్వద్దు, ఎండ్ వరకే చూడండి ఫస్ట్ వీడియో అయితే. అండ్ ప్రాసెస్ కూడా సింపుల్ ఉంటుంది, డైలీ చేయాల్సిన టాస్క్. అండ్ ఇది ఒక టెస్ట్నెడ్ ఎయిర్ డ్రాప్, ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూసి చేయండి. అండ్ అదేవిధంగా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, దీనికి సంబంధించిన ఏమైనా అప్డేట్స్ ఉన్నా ఎయిర్ డ్రాప్స్ ఉన్నా కానీ ఇక్కడ పోస్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఫటాఫట్ జాయిన్ అవ్వండి. అదేవిధంగా మనం ఎస్సీడిఏ వల్ల కూడా మీరు ఫాలో అయిపోండి. ఇక్కడ చూడండి గివ్అవేస్ అండ్ ఎన్ఎఫ్టీస్ గివ్అవేస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఫాలో అయిపోండి, ఇప్పుడైతే లూట్లోకి వెళ్ళిపోదాం. సో గైస్ ఈరోజు ఎయిర్ డ్రాప్ ఏంటంటే మెటాలైన్ ద్వారా వాళ్ళైతే మనకి ఒక ఇది వీళ్ళ అఫీషియల్ టోకెన్ ఏదైతే సిడిటీటీ టోకెన్ ఏదైతే ఉందో ఇది మాత్రం గివ్అవే ఇస్తున్నారు, అంటే ఎయిర్ డ్రాప్ ఇస్తున్నారు. ఒక టెస్ట్నెట్ ఎయిర్ డ్రాప్, మనం దీంట్లో టెస్ట్నెట్ టాస్క్లు చేయాలి. సో టెస్ట్నెట్ టాస్క్లు చేయాలి. ఈ ఏదైతే సప్లై ఉందో 3% ఆఫ్ వీళ్ళ సప్లై అయితే ఓన్లీ టెస్ట్నెట్ రివార్డ్ కోసం అయితే పెట్టారు. దీని నుంచి మాత్రం కాంటెస్ట్ సెప్టెంబర్ 30 వరకు అని చెప్పారు, కానీ ట్విట్టర్లో అప్డేట్ ఉంది. అండ్ కాంటెస్ట్ అయితే ఇంక్రీజ్ అయ్యింది, అక్టోబర్ 15 లేదా 7 వరకు అయితే ఉంది. ఎగ్జాక్ట్ డేట్ అయితే లేదు. సో టైం ఉంది, ప్రతి ఒక్కటి చేయండి. అండ్ ఈ కాంటెస్ట్లో 2 టైప్స్ ఉన్నవి, 2 యాక్టివిటీస్ ఉన్నాయి. సో యాక్టివిటీ 1 చెక్ చేయండి. అండ్ యాక్టివిటీ 1లో ఏంటంటే టోటల్గా చెప్పిన 3% ఆఫ్ సప్లై అయితే ఇక్కడ ఇస్తున్నారు. అండ్ ఎలా అంటే మనం యాక్టివిటీ చేసి ఏదైతే గేమ్ లాగానే అనుకోండి, గేమ్ ఆడి టాప్100 ప్లేస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి 1:3 టైప్స్ అయితే 1:3 టైమ్స్ అయితే టోకెన్స్ అయితే ఎలా అంటే ఇప్పుడు మనం గేమ్లో ఒక టోకెన్ ఒక సిడిటీసీ టోకెన్ ఏం చేసుకుంటే రియల్ టైంలో మనకి 3 టోకెన్స్ వస్తాయి ఈ విధంగా అన్నట్టు. సో అదే మనం 100 తర్వాత 100 to 300 ప్లేసెస్ ఉంటే 1:2 ఒక టోకెన్ ఎండ్ చేస్తే ఇంకొక టోకెన్ ఎక్స్ట్రాగా అంటే 2 టోకెన్లు అయితే వస్తుంది. సో ఈ విధంగా 300 టోకెన్స్, అదే 300 ప్లేస్ నుంచి 1000 ప్లేస్ మధ్యలో ఉంటే మనకు 1:1 అంటే ఒకటి ఎండ్ చేస్తే మెయిన్లో కూడా అదే ఒకటి అయితే వస్తుంది. సో ఈ విధంగా అయితే ఉన్నది. అండ్ ఇది చాలా అయితే చాలా ఇప్పుడే గ్రోయింగ్ అయితే ఓకేసీలో ఓకేఎక్స్లో. సో ఓకేఎక్స్లో వచ్చిన టెస్ట్నెట్ ప్రతి ఒక్కటి చేయండి. అండ్ దీనికి సంబంధించిన టాస్క్లు కూడా సింపుల్ అవుతుంటాయి. సో ఇది చేయాలంటే మీకైతే ఏదైనా కివీ బ్రౌజర్ లేదంటే ఎందెక్స్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసి పెట్టుకోండి. అంటే మీకు మెటామాస్క్ ఎక్స్టెన్షన్ యాడ్ చేసి ఉంటుందిగా, అది ఒకవేళ మీకు మెటామాస్క్ ఎక్స్టెన్షన్ బిగినర్స్ అది యాడ్ చేయడం తెలియకపోతే మాత్రం యూట్యూబ్లో సెర్చ్ చేయండి, లేదంటే నేను కూడా ఒక షార్ట్ వీడియో అయితే ప్రొవైడ్ చేస్తాను ఎలా యాడ్ చేసుకోవాలి అనేది. సో ఫస్ట్ అయితే బ్రౌజర్లోకి వెళ్ళిపోండి. సో ఎక్స్టెన్షన్ ఓపెన్ చేసినాక ఇక్కడ మీరు ఇదైతే లోగో కనబడుతుంది ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ పైన ఏదైతే ప్లెయిన్ మన మెయిన్ ఏదైతే నెట్వర్క్ చూపిస్తుందో అక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత కింద యాడ్ నెట్వర్క్ అని చూపిస్తుంది, యాడ్ నెట్వర్క్లోకి వెళ్ళండి. యాడ్ నెట్వర్క్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఇవన్నీ ఓపెన్ అవుతాయి, నెట్వర్క్ నేమ్ యూఆర్ఎల్ చైన్ ఐడి. సో ఏం చేయాలంటే ఇక్కడ మీకు ఇవైతే ఇస్తాను ఓకే స్టేషనరీకి సంబంధించినవి. చైన్ లింక్లో లేదు, చైన్ లింక్లో అయితే వర్క్ అవుతుందో ఎగ్జాక్ట్ చెక్ లేదో ఒకసారి చెక్ చేయండి. లేదంటే మాత్రం ఇదే యూజ్ చేయండి, మీకు టెలిగ్రామ్లో ఇస్తాను, కాపీ పేస్ట్ చేసుకొని అక్కడైతే పేస్ట్ చేయండి సింబల్ ఇవన్నీ. సో వన్స్ ఇదంతా యాడ్ చేసుకున్న తర్వాత టోకెన్ కాంట్రాక్ట్ అడ్రస్ కూడా ఇస్తాను. ఈ టోకెన్ కాంట్రాక్ట్ ఇది ఏం చేయండి, కాపీ చేసుకోండి. గేమ్ గోల్డ్ టోకెన్ ఈ 2 టోకెన్లు అయితే అడ్రస్ ఇస్తాను, ఇది యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను ఓకేఎక్స్ ఏదైతే ఆ నెట్వర్క్ ఏదైతే టెస్ట్ నెట్వర్క్ ఏదైతే ఉందో ఆల్రెడీ నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను, దానికి షిఫ్ట్ అయితే అవుతాను నేను. సో ఇక్కడ ఫస్ట్ అయితే షిఫ్ట్ అయినాం, అడ్రస్ యాడ్ చేసుకున్నాం. అడ్రస్ యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అడ్రస్ ఎలా యాడ్ చేసుకోవాలంటే అందరికీ తెలుసు, తెలియని వాళ్ళు అంటే ఇక్కడ ఇంపోర్ట్ టోకెన్ అని ఉంది కదా, ఈ ఇంపోర్ట్ టోకెన్లోకి వెళ్ళి ఈ కాంట్రాక్ట్ అడ్రస్ ఇట్లా పేస్ట్ చేయగానే మీ ఇక్కడ సిడిసి టోకెన్ అని చూపిస్తుంది. నేను ఇక్కడ పాలిగన్ నెట్ ఇప్పుడైతే ఇక్కడైతే చూసుకోండి, నేనైతే ఇక్కడ చేస్తే ఇంపోర్ట్ చేస్తే యాడ్ అవుతుంది. నేను ఈ అడ్రస్కి అయితే యాడ్ చేయలేదు, నా ఎయిర్డ్రాప్ అడ్రస్కి అయితే యాడ్ చేశాను. ఇక్కడ చూడండి అండ్ ఇది ఎయిర్డ్రాప్ వాలెట్, ఈ అడ్రస్కి అయితే యాడ్ చేశాను ఏం లేదు. మీరైతే ఇక్కడ ఇంపోర్ట్ టోకెన్లోకి వెళ్ళి అడ్రస్ పేస్ట్ చేయండి. అడ్రస్ పేస్ట్ చేయగానే మీకు ఇక్కడ టైం పడుతుంది సిడిటీసీ టోకెన్ అని రానీకి. సో నేను ఆల్రెడీ యాడ్ చేశానని చూపిస్తుంది. సో యాడ్ చేశాను, ఈ విధంగా అయితే మీకు టోకెన్స్ అయితే చూపిస్తుంది. ఎక్కడైతే నాకైతే 15,000 టోకెన్స్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా అండ్ ఇప్పుడైతే మనం ఈ అడ్రస్ అనేది యాడ్ చేసుకున్నది. నెక్స్ట్ ఫాసెట్ అయితే క్లెయిమ్ చేసుకోవాలి. సో ఫాసెట్ క్లెయిమ్ చేసుకోవాలంటే సో ఫాసెట్ అయితే కావాలి మనకి ఓకేఎక్స్ ఇది. సో ఈ ఏదైతే అడ్రస్ ఉందో ఫాసెట్ అడ్రస్ మీకు ఇస్తానో కాపీ చేసుకొని ఇదే బ్రౌజర్లో ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేసేసి డెస్క్టాప్ సైడ్లో ఓపెన్ చేయండి, ఎందుకంటే డైరెక్ట్ అయితే చూపించదు అండ్ లాంగ్వేజ్ కూడా డిఫరెంట్ అయితే వస్తుంది. సో డెస్క్టాప్లో ఓపెన్ చేయండి, లేదంటే మనకి ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ అడ్రస్ పేస్ట్ చేసుకుంటే అయిపోతుంది వస్తుంది. అండ్ దీని డెస్క్టాప్లో అయితే నేను ఓపెన్ చేస్తాను, డెస్క్టాప్ వర్షన్లో సింపుల్ ఇంటర్ఫేస్. లేదంటే మాత్రం ట్రాన్స్లేట్ చేయండి, బ్రౌజర్లో ట్రాన్స్లేట్ అవుతుంది డైరెక్ట్లీ. అండ్ ట్రాన్స్లేట్ చేసి మాత్రం ఇక్కడ అడ్రస్ పేస్ట్ చేస్తే క్లెయిమ్ అని వస్తుంది, నేను క్లెయిమ్ చేస్తాను. ఫస్ట్ అయితే నా అడ్రస్ కాపీ చేసుకోండి, ఈ విధంగా నా దాంట్లో ఆల్రెడీ ఉన్నది. సో ఇక్కడైతే నేను అడ్రస్ పేస్ చేస్తాను. సో పేస్ చేయండి, పేస్ చేసిన తర్వాత ఇక్కడ దీన్ని ట్రాన్స్లేట్ చేయండి వీలైతే. ఇక్కడ ట్రాన్స్లేట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ట్రాన్స్లేట్ పేజ్ అవుతుంది, ఇది ఈ పేజ్ అయినా లేదంటే
క్రోమ్ అయినా ఏ బ్రౌజర్లో అయినా పేస్ట్ చేసుకోండి. మీరు ఫస్ట్ అయితే ఫాస్టర్ క్లెయిమ్ చేసుకోండి. నేను ఇక్కడ చూసుకోండి, యాంకర్ టోకెన్ రిసీవ్ ఓకేటి అని ఉంది, పైన రిసీవ్ ఓకేటి ఉంది కదా, సో రిసీవ్ ఓకేటి మీద ట్యాప్ చేయండి. రిసీవ్ ఓకేటి అండ్ డైలీ ఎంత ఇక్కడ ఉంది లిమిట్ పెట్టేసి ఎంతో కొంత క్లెయిమ్ చేసుకోండి. ఓకేటి అయితే అప్పుడప్పుడు అవుతుంది, లేదంటే అవ్వట్లేదు, క్లెయిమ్ అయితే అవ్వట్లేదు. ప్రాబ్లం అంటే ఫోర్సెట్ వర్క్ అవ్వట్లేదు. ఓల్డ్ ఏదైతే ఓకేటి ఫోర్సెట్ ఉందో అది యూజ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కటి దగ్గర 100, 100, 1000, 1000 ఓకేటి అయితే ఉంటుంది ఫోర్సెట్. సో అది క్లెయిమ్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మిక్స్ లేదంటే మాత్రం నాకు టెలిగ్రామ్లో డిఎం చేయండి. టెలిగ్రామ్లో డిఎం చేస్తే మాత్రం మీకు ఓకేటి ఫాసెట్ సెండ్ చేస్తాను. సో ఫస్ట్ ఓకేటి ఫాసెట్ అయితే క్లెయిమ్ చేసుకున్న తర్వాత ఇంకొక ఫామ్ ఇస్తాను, సిడిటీసీ టోకెన్ అయితే క్లెయిమ్ చేసుకోవాలి మనం. సో వీళ్ళ డిస్కౌంట్లో ఉంటుంది ఫామ్ అయితే, మీకు లింక్ ఇస్తాను, డైరెక్ట్లీ ఓపెన్ చేయండి. ఇక్కడ ఫామ్ అయితే ఉంది, ఈ ఫామ్ ఓపెన్ చేసేయండి. ఫామ్ ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే మన అడ్రస్ ఉంటుందో అడ్రస్ ఇక్కడ పే చేయండి. ఈ అడ్రస్ ఇక్కడ పే చేసి అండ్ మెయిల్ ఇచ్చేసి సబ్మిట్ చేయండి. 2-3 అవర్స్ పడుతుంది. 2-3 అవర్స్ తర్వాత మనకి 15,000 సిడిటీసీ టోకెన్ అయితే వస్తుంది. సో మనం ఫాసెట్ అయితే క్లెయిమ్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి ఫాసెట్ క్లెయిమ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఈ స్టెప్స్ అయితే చేయాల్సి ఉంటుంది. టెస్ట్ నెట్ లింక్ ఇస్తాను, లింక్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న లింక్ అయితే ఒక న్యూ ట్యాబ్లో ఓపెన్ చేయండి. ఇది ల్యాండ్స్కోప్ మోడ్లో ఓపెన్ అవుతుంది. సో ల్యాండ్స్కోప్ మోడ్లో వెళ్ళి ఇక్కడైతే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత పైన చూసుకోండి లెఫ్ట్ సైడ్లో కనెక్ట్ వాలెట్ అవుతుంది కనబడుతుంది మీకు. సో ఇక్కడ కనెక్ట్ వాలెట్ కనబడుతుంది కదా, దీనికి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు కనెక్ట్ వాలెట్ అనే ట్యాప్ చేయండి. కనెక్ట్ వాలెట్ ట్యాప్ చేయగానే మెటామాస్క్ కన్ఫర్మేషన్ వస్తుంది. సో కన్ఫర్మేషన్ అయితే వస్తుంది, కన్ఫర్మ్ చేయండి. లేదంటే మాత్రం ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. డైరెక్ట్లీ అయితే ఇండెక్స్ చూపించట్లేదు ఇప్పుడు. సో నేను ఇక్కడ నా వాలెట్కి అయితే కనెక్ట్ చేస్తాను. కనెక్ట్ వాలెట్ కొట్టగానే కనెక్ట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ సైన్ ఇన్ ట్రాన్సాక్షన్ కూడా 2 ఉన్నాయి, ఇది కూడా నేను కన్ఫర్మ్ చేస్తాను. సో ఈ విధంగా సైన్ ఇన్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయండి. సో సైన్ ఇన్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ కాగానే ఇక్కడ మన అడ్రస్ అయితే కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయిన తర్వాత మనం ఇక్కడైతే కొన్ని టాస్క్లు చేయాలి, దీంట్లోనే ఉంటుంది గేమ్ అయితే మొత్తం. సో ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే పైన ట్యాక్స్ పోర్ట్ అని ఉంది కదా, ట్యాక్స్ పోర్ట్ అని చూపిస్తుంది. ఈ ట్యాక్స్ పోర్ట్లోకి వచ్చేయండి, ట్యాక్స్ పోర్ట్లోకి వచ్చేయండి. ట్యాక్స్ పోర్ట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఒక ఫిమ్ అయితే సెట్ చేసుకోవాలి, ఫిమ్. సో ఇది సెట్ చేయాలంటే మనకి టోకెన్ సిడిసి టోకెన్స్ అయితే ఫస్ట్ ఉండాలి. సో ఫస్ట్ ఫాసెట్ క్లెయిమ్ చేసుకోండి. అన్ని ఫాసెట్ క్లెయిమ్ తర్వాతనే ఈ స్టెప్స్కి వెళ్తారు మీరు. సెట్ ఆఫ్ ఫిమ్ కొట్టండి అండ్ ఇక్కడ ఫస్ట్ అయితే నేమ్ పెట్టుకోండి. నేమ్ అయితే నేను పెడతాను ఇక్కడ. సో మీ ఇష్టం నేమ్ అయితే మీ ఇష్టం నేమ్ పెట్టుకోవచ్చు. పెట్టేసి కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసిన లోడింగ్ అవుతుంది, ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది, కాంట్రాక్ట్ ఇంట్రాక్షన్. సో మెటామాస్క్ వెళ్తాను నేను. మెటామాస్క్ వెళ్ళి ఈ ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ చేయండి ఫస్ట్. అండ్ ఇక్కడ టైం పడుతుంది 1 ఫీ 1. సో ఇది అయితే నేను కంప్లీట్ చేస్తాను. సో ఈ విధంగా ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ చేయండి. ఈ విధంగా ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి మనకి సక్సెస్ అయిపోతుంది. సక్సెస్ అయిన తర్వాత ఓకే కొట్టేయండి, క్రియేట్ సక్సెస్ ఓకే కొట్టేయండి. తర్వాత మనకి ఇక్కడ ప్రొడక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. అంటే మనం ఇక్కడ చూపిస్తుంది కదా, ఇట్లా ప్రొడక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. కాన్సెప్ట్ చెప్తాను, ఏం లేదు, ఇవంతా ఉంటుంది అండ్ ఈ ప్రొడక్షన్ ఉంటుంది. దీనిలో ప్రొడక్షన్ చేసిన మనకి బ్యాగ్స్ వస్తుంది. ఆ బ్యాగ్స్ని మనం సోల్డింగ్ చేయాలి మార్కెట్లో. మార్కెట్లో సోల్డింగ్ చేసిన తర్వాత మనకి సిడిటీసీ ఫస్ట్ కాయిన్స్ వస్తాయి మార్కెట్ సైడ్లో. చూసిన అక్కడ సెల్ చేసిన తర్వాత ఆ కాయిన్ని మనం సిడిటీసీ టోకెన్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. మనం ఎన్ని సిడిటీసీ టోకెన్స్ అయితే ఎన్ చేసుకుంటాము ఈ టెస్ట్ నెట్లో, అవి మెయిన్ నెట్లో చెప్పాను కదా, 1:3, 1:2 అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం స్టార్టింగ్ ఫార్మింగ్ ఎలా చేయాలో చెప్తాను. ఇక్కడ స్టార్ట్ ఫామ్ ఉంది. సో స్టార్ట్ ఫామ్లోకి వెళ్ళండి. స్టార్ట్ ఫామ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి సిడిటీసీ టోకెన్స్ ఉంటే దాంట్లో చేసుకోవచ్చు. అండ్ ఒక ఎన్ఎఫ్టీ ఉంటుంది, టెస్ట్ నెట్ ఎన్ఎఫ్టీ, షిప్ ఎన్ఎఫ్టీ అంటారు. షిప్ ఎన్ఎఫ్టీ కూడా అది చెప్తాను ఫస్ట్. ఫస్ట్ అయితే మనం సిడిసిటీ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనకి డైరెక్ట్ సిడిసి టోకెన్స్ అయితే పోసెట్లో వస్తుంది. దాన్ని ఇక్కడ ప్లస్ కొట్టేసి యాడ్ చేయగానే మీకు యాడ్ అయిపోతుంది. ఇక్కడ టోకెన్స్ అయితే యాడ్ చేయగానే మీకు అండ్ ఇఫ్ ఇన్ కేస్ ట్రాన్సాక్షన్ వస్తుంది లేదంటే రాదు. సో ఇక్కడ ఇది టోకెన్స్ తోటి చేసుకోవచ్చు. ఇదైతే ఎన్ఎఫ్టీ తోటి చేసుకోవచ్చు. సో ఎన్ఎఫ్టీ తోటి చేసుకొని షిప్ ఎన్ఎఫ్టీ కనుక ఉంటే మనకి షిప్ ఎన్ఎఫ్టీ అంటారు. షిప్ ఎన్ఎఫ్టీ ఉంటే మనకి ఏదైతే ప్రొడ్యూసింగ్ ఉంటుందో, ఇప్పుడు ఒక గంటకు అయ్యేదాన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ప్రొడ్యూసింగ్ అనేది ఒక 1 అవర్కి అయితే అండ్ షిప్ ఎన్ఎఫ్టీ ఉందనుకోండి, అది 30 మినిట్స్, 20 మినిట్స్లోనే కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ చేయాల్సిన ప్రొసీజర్ అనేది ఫాస్ట్గా కంప్లీట్ చేస్తుంది ఎన్ఎఫ్టీ ఉంటే కనుక. సో ఎన్ఎఫ్టీ ఎలా రావాలి అంటే మీకు ఆల్రెడీ వీళ్ళు గివ్ అవే స్టార్ట్ చేశారు, ట్విట్టర్లో కూడా అనౌన్స్ చేశారు. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మెటల్ లైన్లో. ఇంకా లేదంటే మాత్రం ఎస్సీడిఏ ఉంది కదా, డిఏలో ఫాలో అయిపోండి. అక్కడ షిప్ ఎన్ఎఫ్టీస్ అయితే గివ్వేగా ట్రై చేస్తాను. సో అక్కడ మీకు షిప్ ఎన్ఎఫ్టీస్ వస్తుంది. ఆ ఎన్ఎఫ్టీస్ తోటి కూడా ఎర్నింగ్ అయితే సిడిటీసీ టోకెన్స్ కొంచెం ఫాస్ట్గా అయితే ఎక్కువగా ఎర్న్ చేసుకోవచ్చు, వర్క్ అనేది తొందరలో అవుతుంది. సో ఫస్ట్ ఇప్పుడు మనం టోకెన్స్ లేవు, మనకైతే హీరో లేదు కాబట్టి ఫస్ట్ దీంతో చేయాలి. ఇక్కడ ప్లేస్ మీద ట్యాప్ చేయండి అండ్ ట్యాప్ చేస్తాను. సో మనం ఇవి అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. ఏదైతే కావాలనుకుంటే ఐరన్ అయితే ఐరన్, రైస్ అయితే రైస్, ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇన్టూ 600, ఇక్కడ 600 టోకెన్స్ అయితే ఖర్చు అవుతున్నాయి దీనికి. సో నేను రైస్ పెట్టాను కాబట్టి స్టార్ట్ ప్రొడక్షన్ మీద ట్యాప్ చేయండి
అండ్ యాజ్ యూజువల్లీ మెటామాస్క్ అయితే ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. సో ఈ ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ చేయండి. ఫస్ట్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ప్రొడక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. నేను కంప్లీట్ చేస్తాను ఈ ట్రాన్సాక్షన్, సో వెయిట్ చేస్తాను. సో ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోండి, ఓకే కంగ్రాచులేషన్, ప్రొడక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ ప్రొడక్షన్ అయితే స్టార్ట్ అవుతే మనకి ఇక్కడ చూసుకోండి, స్టేక్ చేసాం 600 సిడిసి టోకెన్స్, సిడిటీసీ టోకెన్స్. అండ్ ఇక్కడ మనకి బ్యాక్స్ అయితే ఇంకా ఏం రాలేదు. మనకి ఎప్పుడైతే మనం కంప్లీట్ చేస్తామో ఇక్కడ గెయిన్ ప్రాఫిట్లోకి వెళ్ళండి, గెయిన్ ప్రాఫిట్ బెనిఫిట్లోకి వెళ్తే టేక్ డెలివరీ చూపిస్తుంది. సో నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా నాకు ఏం రాలేదు. రిటర్న్ ఆఫ్ అమౌంట్ ఇక్కడ బ్యాక్స్ చూపిస్తుంది. అండ్ దాన్ని టేక్ డెలివరీ మీద ట్యాప్ చేయగానే మీకు అమౌంట్ ఎంత ఉంటే అది చూపిస్తుంది. నేను ఇక్కడ నాకు ట్రాన్సాక్షన్ కూడా వస్తుంది ఇదే టైంలో, నేను ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ చేయను ఎందుకంటే ఇక్కడ నాకు ఏం బ్యాగ్స్ లేవు, ఇప్పుడే స్టార్ట్ చేశాను. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి ఏదైతే బ్యాగ్స్ వస్తాయో ఆ బ్యాగ్స్ని మనం ఇక్కడ గెయిన్ ప్రాఫిట్ చేసి తీసుకుంటాం. ఇక్కడ చూపిస్తుంది అండ్ మీరు అక్కడే మీరు దాన్ని ఆపేయచ్చు. అండ్ ఇక్కడ స్టాప్ ప్రోడక్ట్ మీద కొట్టి దీన్ని తీసుకొని రిటర్న్ కూడా మీరు టోకెన్స్ అయితే రిటర్న్ తీసుకోవచ్చు, కానీ ఏం రావాలా చేస్తే మనకి. సో వన్స్ ఇక్కడ బ్యాగ్స్ అయితే తీసుకున్న తర్వాత అవుట్పుట్లో చూసుకోండి, నాకు అవుట్పుట్లో ఒక బ్యాగ్ ఉందని చూపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఆ బ్యాగ్స్ని మనం సోల్డింగ్ చేయాలి ఎక్కడ అనేది ఇక్కడ ట్రేడ్ అని ఉన్నది. సో బ్యాగ్స్ అయితే ఇక్కడ ట్రేడ్లోకి వెళ్ళి మనం సోల్డింగ్ చేసుకోవచ్చు. ట్రేడ్లోకి వెళ్తే ఇక్కడ స్టార్ట్ న్యూ టాస్క్ అని చూపిస్తుంది. ఈ ఏదైతే ట్రేడింగ్ ఇదంతా ఏది ఉందో తర్వాత చెప్తాను, ఎందుకంటే ఇక్కడ షిప్ NFT అయితే మనకు ఉండాలి, ఒక హీరోస్ అయితే ఉండాలి. సో అవి ఎలా వస్తాయి ఆల్రెడీ చెప్పాను వస్తాయి. సో నేను ప్రో అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, టెలిగ్రామ్లో జాయిన్ అయితే ఉండండి. సో ఇక్కడికి ఏం లేదు, నేను చెప్పిన వరకు అయితే మీరు ఇవన్నీ సెటప్ చేసుకొని ఏదైతే ఫాసెట్ క్లెయిమ్ చేసుకొని అండ్ నెక్స్ట్ మ్యానుఫ్యాక్చర్ స్టార్ట్ చేసి ఇవన్నీ అయితే పెట్టుకొని ఉండండి. ఇక్కడ బ్యాగ్స్ అయితే వస్తాయి. సో ఆ బ్యాగ్ని గెయిన్ బెనిఫిట్లో తీసుకోండి. నేను చెప్తాను టోటల్ అప్డేట్స్ అది. ఇప్పటికైతే మీ దగ్గర టోకెన్స్ ఉంటే మాత్రం స్టేక్ చేసి పెట్టుకోండి ఇప్పటికి. సో షిప్ NFT రాగానే మీకు అప్డేట్స్ అయితే ఇస్తాను. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ వీడియోని వస్తే మాత్రం డెఫినెట్లీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని లూట్స్ అయితే వస్తూనే ఉంటాయి, ప్రతి ఒక్కరైతే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన అప్డేట్ వీడియో చేయలేని కావచ్చు అని టెలిగ్రామ్లో మాత్రం అప్డేట్ ఇస్తాను. సో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో, డోంట్ మిస్ లూట్, సబ్స్క్రైబ్ మై ఛానల్, జాయిన్ ది టెలిగ్రామ్. బాయ్ బాయ్ నౌ అండ్ జై హింద్.